ಆಲ್ಮೂ ಕಿಂದನ ಓಕೆ ಮಾತಾಡ್ಕಿಂದ పొరి నాటు పెడతావు కెమికల్ బంద్ చేయాలి మరి నువ్వు ఇప్పుడు ఐదేళ్ళు ఆరేళ్ళు దిశాలకు వచ్చి నువ్వు ప్రాక్టీస్ చేసి మిగతా వాళ్ళందరూ చూపించాలి మాకు నువ్వు అక్కడ పోయి ఒట్టుకొని కొట్టినట్టు కాదు ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయకపోతే ఏం చేస్తాం అట్లని అని మనము నమ్మిన వాళ్ళు మనం ప్రాక్టీస్ చేస్తే అదే వాళ్ళు చెప్తున్నారు చేస్తున్నారు అంటారు ఇంటిగా చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు అట్లా లెక్క వద్దు అంటున్నారు పరిచయం చేసుకోమ్మా కొత్తగా చూస్తున్నా నేను అందుకే అది పెట్టేసింది అది పెట్టేసింది లైట్ వేసి అక్కడ హరిలాల చూపేసి కోళ్ళఫారం బ్రాయిలర్ సార్ అగ్రికల్చర్ ఏం చేస్తారు అగ్రికల్చర్ ఏం పంట పండిస్తారు అన్న వరి పొలం పెడతారు ఓకే మరి బ్రాయిలర్ది ఆ లిటర్ అంతా కూడా బయటకు అమ్ముతారా పొలంలో వేస్తారా అమ్మేస్తారు అదే అంటుంది ఓకే మీరు పొలంలో ఆ లిటర్ తీసి బయట ఒక ఆరు నెలలు అట్లే ముక్క పెట్టండి ముక్క పెట్టినాక మనం పొలంలో వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అట్లా ఓకే కూర్చో మీరు పడుతుంది లాస్ట్ అదే భార్య పడతారు వచ్చారు తీసుకురాకుండా ఆమె ఎట్లా వస్తుంది అంత ధైర్యం లేదు కదా అంత ధైర్యం ఉంటే చెప్పండి అన్న సుధాకర్ సుధాకర్ సింహాపురం సంతోషం వదిలేదా ఐశ సంతోషం మీరు వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయం చేస్తున్న కొమటలు చాలా మంది మన సీఓ వేస్తాం సార్ అయితే ఇంటి పక్కన ఒక ఆరు గుట్టల ఖాళీ స్థలం ఉంది అందులో ఆరు రకాల కూరగాయలు ఇస్తాం సార్ ఇంతకుముందు మూడు రకాల కూరగాయలు ఇస్తాం దానికి సో దానికి ఏది ఇక జీరో బడ్జెట్ లాంటి ఫామ్ మీద తీసుకున్నాం బేస్గా ఇస్తాం అది క్రాప్ కప్ వచ్చింది కానీ టెస్ట్ అయితే టేస్ట్ బాగుంది టెస్ట్ బాగుంది చెప్పి ఇంతకుముందు చిప్పులో సొలా ఇస్తాం సో ఇప్పుడు కూరగాయలు మా అందరికి నమస్కారం నా పేరు ప్రవీణ్ కుమార్ మాది వరంగల్ నేను మాది వరంగల్ నుండి ఒక విలేజ్ విలేజ్ గుసాపూర్ గ్రామం మాది లాస్ట్ ఇయర్ వచ్చేసి ఒక 20 ఏకర్స్ మ్యాంగో చేసాము మామిడి పంట మామిడి తోటలు దాని లోపలనే వరి కూరగాయలు అన్ని పండించినాము మొత్తం సేమ్ చేయగానే అన్నారు గత 7 సంవత్సరాల నుంచి మొత్తం మేమంతా సేంద్రీయ వ్యవసాయమే చేస్తాం అయితే ఇంతకుముందు నేను పనిచేస్తాను ఇక్కడ హైదరాబాద్లో రామజీ డిస్ట్రిక్ట్లో ప్రొడక్షన్ ఆఫీసర్గా వర్క్ చేస్తుండే మీ దగ్గరనే మహిళలందరికీ ట్రైనింగ్స్ ఇచ్చేది అన్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు అన్ని చెప్పేది అన్నట్టు ఊరు విలేజెస్ తండాలలో చెప్పిన తర్వాత అక్కడే వాళ్ళు ఒక ఎక్కువ తయారయ్యారు సేమ్ మీ దగ్గరనే దాన్ని మేము సేమ్ మార్కెటింగ్ చేస్తాం అన్నట్టు సో దాని తర్వాత మా సొంతూరు వరంగల్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వరంగల్కి వచ్చిన వరంగల్కి వచ్చినాక కూడా ఇప్పుడు మీ దగ్గర వ్యవసాయం చేస్తున్నాను అదేవిధంగా వేరే మీ దగ్గర వేరే ఎన్జిఓస్కి వెళ్ళినప్పుడు వేరే ఎన్జిఓస్కి వెళ్ళినప్పుడు ట్రైనింగ్ చేస్తూ ఉంటాను అదేవిధంగా ఇప్పుడు వరంగల్లో కూడా ఒకటి స్టోర్ ఉంది మా మార్కెటింగ్ అంటే ఒక ఎఫ్పిఓ ఉంది అన్నట్టు రైతు వికాస మార్కెట్ అని దాంట్లో ఏంటంటే అన్నీ మీరు పండించిన ఉత్పత్తులు కూరగాయలు కానీ బియ్యం కానీ ఏదైనా రసాయనాలు కొట్టకుండా పండించిన అన్నింటికీ అక్కడ ఒక అవుట్లెట్ అంటాం మామూలుగా మీరు సిటీకి వెళ్ళినప్పుడు స్టోర్స్ కనబడుతుంది ఆ విధంగా మన హన్మకొండ దగ్గర ఓపెన్ చేస్తాం అన్నమాట సో దాంట్లో కూడా ఉత్పత్తులు పెట్టుకుంటారు మీరు కూడా ఈ వ్యవసాయం ద్వారా పండించినది మంచిగా ముందు ముందు అయిన తర్వాత మీరు కూడా ఒక అవుట్లెట్ పెట్టుకోవచ్చు విశాలి అవుట్లెట్ పెట్టవచ్చు అని చెప్పిండు ఆయన
మూడు గంటల కాలం పోవాలని అనుకుంటాడు. ఓకే, నా పేరు నిమ్మయ్య, మాది సంస్థ పేరు పీస్ ఆర్గనైజేషన్, పీస్ ఎన్జిఓ. మేము ఒక ఎఫ్పిఓ నడిపిస్తున్నాం, అజీవా. ఇక్కడ మేడం వాళ్ళు దిశాలి ఎట్లా నడిపిస్తున్నారు, మాది కూడా ఒక అజీవా ఎఫ్పిఓ. ఎఫ్పిఓ అంటే అజీవా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్. మేము యాదగిరిగుట్ట మండలంలో పనిచేస్తాం. సో చాలా కార్యక్రమాలు కలిసి, అంటే ఈ ప్రాజెక్టు గత 5 సంవత్సరాల నుంచి మన తెలంగాణలో 2 సంస్థలు, ఆంధ్రలో 2 సంస్థలు. ఆంధ్రలో అనంతపూర్లో రెడ్స్ అని భానుజాని ఒక మీ మేడం లాగా ఉంటుందన్నమాట. ఇంకొక ఆర్గనైజేషను, అది దాని పేరు యాక్షన్ ఫ్రెటర్నిటీ అంటారు, దానికి మల్లారెడ్డి అంటే పెద్ద. సో అక్కడ ఒక మహిళా హెడ్డెడ్, ఒక మెన్ హెడ్డెడ్, ఇక్కడ కూడా ఒక మహిళా హెడ్డెడ్, ఒక మెన్ హెడ్డెడ్, 2 ప్రాజెక్టులు అది ట్రయల్గా కాంపిటీషన్ పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. అట్లా మొగోళ్ళు బాగా చేస్తారా, ఆడవాళ్ళు బాగా చేస్తారా, ఎవరు ముందుకు పోతున్నారు అన్నట్టు ఉంటుంది అది. అందరు చేసే పనులు అవే, కానీ సక్సెస్ రేట్ చూసినప్పుడు ఎవరు బాగున్నారు అనేది వేరు చేసుకోవడానికి ఒకటి ఉండొచ్చు అంతిమంగా. కానీ వాళ్ళు అయితే సెలెక్ట్ చేసుకో, ఒకటి తెలంగాణ వెనుకబడిన ప్రాంతం, ఒకటి ఆంధ్రలో ఎక్కబడిన ప్రాంతం అనంతపురం. సో ఈ నేపథ్యంలో మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. మేడం చెప్పినట్టు మేడంతో కలిసి ఇప్పుడు 33 సంవత్సరాలు మనం పనిచేస్తుంది. సో ఈ పనిచేసే క్రమంలో రకరకాలైన ప్రాజెక్టు కూడా మనం అమలు చేస్తున్నాం. సో అప్పట్లో మొట్టమొదటిగా మనం ఇక్కడ ఒక బొంత పురుగుల నివారణ కార్యక్రమం చేసాం. బొంత పురుగులు RHC అంటారు, రెడీ హెయిర్ క్యాటర్ కిల్లర్. మన దుబ్బ చెంకలలో ఎక్కువ ఈ పువ్వు వచ్చి ఈ దొండ చేయండు, ఆమ్లం చేయండు, మొక్కలు అది కొట్టేసేది. సో ఆ పురుగు ఇప్పుడు లేదు. ఆ పురుగు లేదంటే మేమే దానికి గర్వంగా చెప్పుకుంటాం. ఇక్కడ ఈ సొలిపేట కానీ, చౌదర్పల్లి కానీ, అక్కడ పల్లెపాడు తండ్ర అక్కడ కానీ, మా ఊళ్ళో ఒక గడ్డ ఉన్నది, ఎర్రపల్లి గడ్డ అన్నీ ఉన్నాయి అక్కడ. అక్కడ కూడా ఇప్పుడు లేదు అది. ఎందుకంటే అప్పుడు మేము ఎలాంటి పురుగు మందులు వాడకుండా లైట్ కాపులు పెట్టి పురుగుని చంపేసిన మాట, రాత్రిపూట లైట్లు పెట్టి వాళ్ళ బాయికాడ పెట్టినాము అక్కడ. నేను 30 ఏళ్ళ సంగతి చెప్తున్నా, 1994 అప్పుడు అట్లా పోయింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. మేడము ఒక బ్యానర్ పెట్టింది. ఆ బ్యానర్ ఏంటంటే LEDP, లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రెనర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనము ఇప్పుడు మేము అంటే రెండు గారు కూడా ఒక స్థాయికి వచ్చినాం. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నామంటే అవి రెండు కూడా ఇప్పుడు ఎంటర్ప్రెనర్షిప్ డెవలప్ చేయాలి. ఎంటర్ప్రెనర్షిప్ అంటే ఒక చిన్న వ్యాపారం మనం మొదలు పెట్టాలి. ఇప్పుడు పెద్ద వ్యాపారం చేస్తున్నారు, ఏది మన దిశాలి తరపు. అంటే మనం ఏం చేస్తున్నాము, టన్నుల కొద్దీ 28 తెచ్చి అమ్ముతున్నాము, యూరియా తెచ్చి అమ్ముతున్నాము, ఇంకా పురుగు మందులు కూడా అమ్మన్నారు, దాన్ని కూడా లైసెన్స్ తెచ్చుకున్నాము. కానీ ఆశయం ఏముంది ఇప్పుడు అంటే, ఒక మనమే కాదు మొత్తము ప్రపంచము లోపల్లో ఆలోచన ఏమొస్తుందంటే క్లైమేట్ రెసిలియన్, అంటే ఈ ఇప్పుడు మారిపోయిన ఈ వాతావరణాన్ని మళ్ళీ మనము వెనకటి వాతావరణం తెచ్చుకోవాలంటే పరిస్థితులు మనం చాలా చెడగొట్టుకున్నాము. చెడగొట్టుకున్న పరిస్థితులు మంచిగా చేసుకోవాలి. ఏం చెడగొట్టుకున్నాం అంటే మన వ్యవసాయంలో ఒక 1964 ఆ ప్రాంతంలో చూసినట్లయితే మనకు మన దేశంలో చాలా విపరీతమైనటువంటి కరువులు, తర్వాత తిండికి లేకపోవటము, రకరకాలుగా అమెరికా వాళ్ళు మనకు మన మొక్కజొన్న పిండి పంపెట్టేవాళ్ళు, లేదా పామాయిల్ నూనె పంపెట్టేవాళ్ళు, పాల డబ్బాలు పంపెట్టేవాళ్ళు, ఇలా పేద దేశం కింద వాళ్ళు మనకు ఆ సహాయం చేసుకోవాలి.
చేస్తున్నప్పుడు ఏమైందంటే మన నెహ్రూ గారు కెనడీ వాళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ ఉంటుంది. ఈ నెహ్రూ పోయి ఆయన పిచ్చబడినట్టు కెనడీ దానం చేస్తున్నట్టుగా ఉంది. అప్పుడు ఫోర్డ్ ఫౌండేషన్ అనే సంస్థ వాళ్ళు మన ప్రభుత్వం కలిసి